జై జై శంకర హరహర శంకర శ్రీ కంచి పరమాచార్య వైభవం శివశంకరన్ కంచి మఠానికి చాలా కాలంగా పెద్ద భక్తుడు ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు అతను దాన్ని జరిగిన అవమానంగా తలిచాడు వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడీలు చెప్పాలని అతనికి లేదు అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి అరటిపండులోని సూతిని గుచ్చినట్లుగా మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు కొన్ని తప్పులు చేస్తున్నారు ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు పరమాచార్యస్వామివారు వీళ్లతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు మహాస్వామివారు గట్టిగా నవ్వారు నువ్వు చెప్తున్నది నాకేమీ కొత్తది కాదు అన్నట్టుగా చూసి మాట్లాడడం మొదలుపెట్టారు వేల మంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా ఎన్నో లక్షల మంది ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు అందరూ ఒకే రకమైన నిబద్ధతతో పని చాలా చాలామంది అసలు పని కూడా చెయ్యరు పనిచేసినా అది సరిగ్గా చెయ్యరు అసంపూర్ణంగా చేస్తారు కానీ వాళ్ళని ఇంటికి పంపించలేము మొత్తంగా ప్రభుత్వం పనిచేస్తోంది కదా అది ముఖ్యం ఇది సరిగ్గా పనిచేస్తుంటే చాలు ఇది మాత్రమే సాధ్యపడుతుంది శ్రీమఠం ఒక పెద్ద సామ్రాజ్యం లాంటిది చాలా రకములైన పరిచారకులు ఉంటారు ఇక్కడ నీకు పరమేశ్వరుడు తెలుసా అని అడిగారు శివశంకరన్కు శ్రీమఠంలో ఆ పేరుగలవారో ఐదారు ఐదారుగురు తెలుసు ఎవరి గురించి మహాస్వామివారు అడుగుతున్నారో అతనికి అర్థం కాలేదు అతని అవస్థ చూసి స్వామివారు నేను చెప్తున్నది కైలాసవాసి అయిన పరమేశ్వరుని గురించి అతని కంఠంలో పాము ఉంటుంది ఒక చేతిలో అగ్ని ఉంటుంది కాళ్ళకింద దురాశకు ప్రతిరూపమైన ఒక దేవతని తన ఆధీనంలో తొక్కి ఉంచుతాడు భూతములు దయ్యాలు అతని గణాలు వీటన్నిటినీ వెంట పెట్టుకుని నృత్యం చేస్తుంటాడు విశ్వవంతా తిరుగుతూ పామును కనుక వదిలేస్తే అది స్వేచ్ఛగా తిరిగి అందర్నీ భయపెట్టి కాటేస్తుంది అగ్నిని నియంత్రించకపోతే అది స్థావర జంగమాలను దహించివేస్తుంది భూత పిశాచ గణములను వదిలేస్తే ఎవరిని పడితే వారిని దాడి చేస్తాయి అవి చేసే ఘోరాలను చెప్పవలసిన పనిలేదు ఇటువంటి చెడ్డ శక్తులను తన వద్ద ఉంచుకోవడమే పరమేశ్వరుని గొప్పతనమని చెప్పారు శివశంకరన్ ఇదంతా విని నిర్గంతపోయి మౌనంగా నిల్చున్నాడు మహాస్వామివారు అతన్ని మృదువచనాలతో సంతృప్తిపరుస్తారు అనుకున్నాడు కాని స్వామివారి మాటలు ప్రపంచరీతులను బట్ట బట్టబయలు చేశారు ఇది శివశంకరన్కు మాత్రమే కాదు భక్తులందరి శుద్ధమైన ఆలోచనలను కలిగిస్తుంది ఉన్నత స్థితిని కలిగిస్తుంది యద్భావం తద్భవతి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరం గురుం ప్రణమామి ముదావహం జయ జయ శంకరా హరహర శంకర